చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రస్తుతం మార్కెట్స్ ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ దగ్గర ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే మార్కెట్ కి అప్ సైడ్ క్యాప్ అయింది, డౌన్ సైడ్ కూడా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ తో డౌన్ సైడ్ కూడా క్యాప్ అయి ఉంటాం మనం చూస్తున్నాం. ఆల్టుగెదర్ మార్కెట్ కి 15,000 నిఫ్టీ అనేది ఒక క్రూషియల్ జోన్ కింద మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇండియన్ మార్కెట్ లో కనుక ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్స్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ మూమెంట్ లోకి వెళ్ళాలి అంటే మనకి Q4 క్వార్టర్స్ నుంచి కంపెనీస్ యొక్క రిజల్ట్స్ ఏ రకంగా రాబోతున్నాయో దాని యొక్క ప్రభావం అనేది మార్కెట్స్ మీద అప్ సైడ్ మీద మనం ప్రభావితం చేయనుంది. ఏప్రిల్ 1st week నుంచి మనకి కంపెనీస్ Q4 రిజల్ట్స్ ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ కనుక మార్కెట్ కి అనుకూలంగా మార్కెట్ యొక్క ఎక్స్పెక్టేషన్ ప్రకారం డిక్లేర్ చేసినట్లయితే మార్కెట్స్ ఈ అప్ ట్రెండ్ ని కొనసాగిస్తూ ఫర్దర్ హైస్ కు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగానే. నియర్ టర్మ్ లో మనం చూసినట్లయితే మార్కెట్స్ మీద ఎక్కువగా గ్లోబల్ మార్కెట్స్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి మనం చూసినట్లయితే మార్కెట్స్ హయ్యర్ రేంజ్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఒక లాంగ్ పొజిషన్ ని ప్రస్తుతం బిల్డప్ చేయట్లేదు. మార్కెట్స్ ఎప్పుడైతే హై రేంజ్ లోకి వెళ్తున్నాయో అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుత మార్కెట్ లో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక స్టాక్ స్పెసిఫిక్ గా ఏ అయితే స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో ఒక 10-15% క్యాపిటల్ తో ఆ స్టాక్స్ ని అక్యుములేట్ చేయడం స్టార్ట్ చేయండి. ఏదైనా డౌన్ఫాల్ వస్తే మళ్ళీ తిరిగి డౌన్ ట్రెండ్ లో మళ్ళీ అక్యుములేట్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా ట్రేడర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ప్రస్తుతం లాంగ్ పొజిషన్స్ ని అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే మార్కెట్స్ కొంచెం వాలటైల్ గా ఉండటం జరిగింది. అంతేకాకుండా గ్లోబల్ ఫ్యాక్టర్స్ అనేవి మార్కెట్ మీద ప్రస్తుతం ప్రభావితం చూపిస్తున్నాయి. స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ ప్రస్తుతం ట్రేడింగ్ పొజిషన్ బిల్డప్ చేయండి. సేమ్ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ ని షార్ట్ చేయడం కూడా అడ్వైజబుల్ గా చూడట్లేదు. అందువల్ల ఇన్వెస్టర్స్ చాలా ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ లో చాలా కాషియస్ గా ఉంటూ మార్కెట్ ని అనలైజ్ చేయడం మంచిది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ కూడా $70 నియర్లీగా ట్రేడ్ అవుతుంది. మనం ఇండియన్ మార్కెట్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అధిక క్రూడ్ ఆయిల్ ధరలు మన ఇండియన్ మార్కెట్స్ మీద ఒక నెగిటివ్ గా ఇంపాక్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ ప్రకారం చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ కనుక మోడరేట్ రేంజ్ లో కనుకుంటే ఇండెక్స్ లోని అనేక కంపెనీస్ లైక్ ఓఎన్జీసీ కానీ రిలయన్స్ కానీ వీళ్ళు ఈ కంపెనీస్ యొక్క గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం నిశితంగా పరిశీలించినట్లయితే డిప్రెస్డ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి ఏ ఎకానమీకి కూడా మంచిది కాదు. బట్ ఇండియాలో ఇప్పుడు ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలు కనుక చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ స్లోగా నియర్లీ $60 అబోవ్లో ఉండటంతో అది మన యొక్క ఇన్ఫ్లేషన్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతం ఇన్వెస్టర్స్ క్రూడ్ ఆయిల్ని కూడా అబ్జర్వ్ చేయడం మంచిది. క్రూడ్ ఆయిల్ కనుక ఈ రేంజ్ నుంచి కనుక ఎక్కువ స్పైక్ అయితే కనుక ఏదైతే మానిటరీ పాలసీలో ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ ఫ్యూచర్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆ కట్స్ రాకుండా ఒక స్టేటస్ కో మెయింటైన్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మార్కెట్లని ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ కూడా రానున్న నెక్స్ట్ 1-2 weeks లో క్రూడ్ ఆయిల్ యొక్క ప్రభావం అనేది మార్కెట్స్ మీద ఎక్కువ ప్రభావితం చూపించనుంది.